హాయ్ నమస్తే. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపించబోతున్నానంటే నెల్లూరు కొరటు దోశ పిండి. నేను మా టిఫిన్ బండి పైన నేను చేసే దోశలకి నేను వేసే మెజర్మెంట్ ప్రకారం మీకు మీరు ట్రై చేయండి. అద్భుతమైనటువంటి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను కారం దోశ వేసుకోవచ్చు, ఇది దోశ వేసుకోవచ్చు, ఏ దోశ అయినా వేసుకోవచ్చు అండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ దోశ పిండిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇందుకు ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యంతోనే బాగా వస్తుందండి. 100 గ్రాములు మినపప్పు తీసుకున్నాను. వీటిని నానబెట్టేసుకోవాలి. ఇది మనం బాగా కడుక్కోవాలండి. రేషన్ బియ్యం కదా, ఒకటికి 3 సార్లు బాగా కడిగి వంచేసుకోవాలండి. శుభ్రంగా ఈ మినపప్పు కూడా 3 సార్లు కడిగి నానబెట్టేస్తున్నాం. మామూలుగా రేషన్ లో అందుబాటులో దొరికే రేషన్ బియ్యమేనండి పచ్చి బియ్యం. చాలా అద్భుతంగా మనకి కొరటు దోశలు వస్తాయి. నేను చూపించిన ఇదే మెథడ్తో 1 కేజీ రేషన్ బియ్యానికి 100 గ్రాములు మినుములు సరిపోతుందండి. దీన్ని కాసేపు ఊరబెట్టుకొని పిండి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. 1 గంట సేపు నానబెట్టి నీళ్లు లేకుండా బాగా ఉడకట్టేసి పెట్టుకున్నానండి. ఇది పిండి మిషన్లో మడపట్టించేద్దాం. ఇందా మడపట్టించుకోరాబు. మినపప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాం. ఇదే నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. పిండి ఈ విధంగా పిండి మిషన్లో మడపెట్టుకొని వచ్చేసామండి. పిండి మడపెట్టుకొని వచ్చేసామండి. ఇందులో నుంచి ఈ పెద్ద గెరిటితో 1 గెరిటి పిండిని కొరటు కోసం ఇందులో తీసేసుకున్నాం. నీళ్లు పోసుకొని కలిపేసుకున్నాం. ఈ విధంగా బాగా కలిపి పెట్టేస్తాం పిండిని. మనకి నీళ్ళు ఈ విధంగా మరగాలండి. ఆ టైంలో మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని పోస్తూ కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనకి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయి వదలకుండా ఈ కొరటు కాసుకోవాలండి. అప్పుడే మనకి ఈ కొరటు దోశలో అంటే మనకి పిండి ఒదుగు వస్తుందండి. మామూలుగా మినపప్పు వేసుకొని వేసుకునే దోశల కన్నా ఎక్కువ దోశలు వస్తాయి. అంతే కదండి, చాలా మెత్తగా అద్భుతంగా ఉంటుందండి ఈ కొరటు దోశలు. చూడండి, ఈ మాత్రం కొరటు రెడీ అవ్వగానే తలవాట వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారాలంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు పిండి కలిపి పెట్టేసుకొని రేపు ఉదయం దోశలు ప్రిపేర్ చేసుకునేదానికి ముందు ఈ కొరటు పిండిలో కలిపేసుకొని కూడా మనం దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెంబుతో 1 చెంబు నీళ్లు పోసుకోవాలి. మినపప్పు మిక్సీ పట్టి ఇందులోకి వేసేస్తాము. దీన్ని బాగా కలిపేస్తున్నాం. చేత్తోనే కలుపుకోవాలండి, అప్పుడే బాగా పిండి బాగా పులుస్తుంది. ఈ విధంగా కలిపేసుకోవాలా. పూత పెట్టేసి పక్కన పెట్టేస్తామండి. ఇది ఓవర్ నైట్ ఇలాగే ఉంచేసుకొని ఉదయాన్నే దోశలు వేసుకునే దానికి రెడీ చేసుకునేటప్పుడు మనం కాసుకున్న కొరటిని ఇందులో కలుపుకొని దోశలు వేసుకోవడమే. నిన్న రాత్రి మనం రెడీ చేసుకున్న దోశ పిండి ఉదయం చూడండి ఎంత బాగా పులిసి మనకి పిండి ఏ విధంగా వచ్చిందో. నిన్న మనం కాసుకున్న కొరటు వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకోండి. ఇది మాత్రం మనం చేత్తో కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలా. ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. పిండి రెడీగా ఉంటే సాయంత్రమే కొరటు కలిసి పెట్టుకొని మనం పిండి కలిపినప్పుడే ఈ కొరటు కూడా కలిపేసుకోవచ్చండి. అయిపోయిందండి, మనకు అవసరమైనంత పిండిని తీసేసుకుందాం. సరిపోతుందండి.
దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా గట్టిగా కావాలన్నా మనం కలుపుకోవచ్చు.